హాయ్ అండి, అందరికీ నమస్కారం. నాగలక్ష్మి లేదే అని అనుకుంటున్నారా? నాగలక్ష్మి ఊరికెళ్ళింది. వాళ్ళ మామీకి ఫుడ్ అది కావాలి కాబట్టి ఉండింది 4 రోజులు. నేను ఊరికి వచ్చే ముందు రోజు ఇది వీడియో చేస్తున్నాను. ఎందుకో చేయాలనిపించింది. ఒకసారి నేను పెరిగిన వాతావరణం కానీ నా నేనున్న ఇల్లు కానీ ఎలా ఉంటుంది ఒకసారి చూపిస్తే బాగుండు అని చెప్పి నేను చేస్తున్నాను. అది మా ఇంట్లో వాళ్ళని మా ఇంటిని ఒకసారి పరిచయం చేస్తా. ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఉన్నారు, చూడండి ఒకసారి. వీళ్ళు ఇక్కడే ఆడుకుంటాం కబడ్డీ కానీ, నాకు మ్యారేజ్ కాకముందు స్టడీ కానీ. ఇక్కడే లైట్స్ ఉంటాయి గుడికి, అక్కడ కూర్చొని చదువుకుంటూ ఉండేవాళ్ళు వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రాములవారి టెంపుల్, మా ఇంటి ఎదురుగానే ఉంటుంది. మా ఊరిని ఒక్కసారి మా ఊరు అందాలను చూడండి. మా ఊరిలో ఇల్లులు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. ఇటు సైడ్ వచ్చేసి ఎల్లమ్మ, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఉంది. ఆమెకి అమ్మవారికి కూడా కొలుపులు చేస్తారు ప్రతి ఇయరు. త్రీ ఇయర్స్కి ఒకసారి రాములవారికి కళ్యాణం చేస్తారు. మా అల్లుడు ఇసుకలో ఆడుతూ ఉన్నాడు. ఒకసారి మా చెట్లు కూడా చూసేయండి. మా అమ్మకి చెట్లు అంటే పిచ్చి ప్రాణం. ఏ ఉదయాన్నే లేవగానే ముందు చెట్లు చూసుకుంటుంది. చెట్లకే చేస్తుంది ఏదైనా పని. ఇంట్లో పని కన్నా ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. అది సంగతి. నాగలక్ష్మి లేదు, ఫండ్ లేదని ఫీల్ అవ్వద్దు. ఫండ్ చేయడానికి కొంచెం ట్రై చేస్తాను నేను కూడా. అది ఒకసారి చెట్లన్నీ చూసేసి, ఈ 3-4 ఇయర్స్ నుంచి వర్షాలు సరిగా లేవు ఇక్కడ ఈ ఏరియాలో. ఈ కొంచెం ఇది మెట్ట ప్రాంతం, కొండ ప్రాంతం. సో వర్షాలు లేక చెట్లు ఎండిపోవడం జరిగింది. అవి ఎట్లాగట్టో మా అమ్మ బతికిచ్చింది బోర్లు వేసి. వాటర్ బోర్లు కూడా ఎండిపోయి ఉన్నాయి. కొన్ని కొన్ని ఉన్నాయి చెట్లు ప్రస్తుతానికి అయితే బతికిచ్చినవి. ఒకసారి చూసేద్దాం రండి. ఇది అక్కడ లోపల తోట ఉంది మాకు. అంటే దేవుడు ఫేస్, దేవుడికి లైన్ అని చెప్పేసి వదిలేసాము. అది వెనకాల తోట ఉంది. దాంట్లో మిరప చెట్లు, కాకరకాయ, దొండకాయ, అన్ని వెజిటేబుల్స్ చెట్లు ఉన్నాయి. అరటి చెట్టు బాగా ఈ ఊర్లో అందరికీ ఉపయోగపడేది. ఇక్కడే గొర్రెలు మేకల షెడ్ లాగా వేసున్నారు ఈ మధ్య. అది కూడా ఒకసారి చూడండి. కోళ్ళు కూడా ఉన్నాయి. అది సంగతి. ఒకసారి లోపల కూడా చూద్దాము చెట్లు. ఫస్ట్ ఇల్లు చూసిన తర్వాత చెట్లు చూద్దాము. రండి లోపలికి రండి. లోపలికి వచ్చేసాం. లోపలైతే ఇలా ఉంటుంది చూడంగానే. ఇలా ఉంటుంది మా నానమ్మ వడుకునే మంచం అక్కడ. అది కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది ఎందుకంటే ఈవినింగ్ టైం కదా, వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, ట్రాక్టర్లు. ఇది పల్లెటూరు, వ్యవసాయం చేసేది ఎక్కువ కాబట్టి. సో అలా ఉంటుంది. ఇలా చూస్తే ఇలా ఉంటుంది. అక్కడ ఒక బాత్రూమ్ ఉంది, ఇటు సైడ్ ఒక బాత్రూమ్ ఉంది. అది ఇట బట్టలు అవి ఆరేస్తూ ఉంటాం. తోట నుంచి ఇక్కడ చూస్తే ఇలా ఉంటుంది. ఇది ఈ ఇల్లు కట్టి 30 ఇయర్స్ అయింది. ఈ 30 ఇయర్స్లో 4-5 టైమ్స్ ఈ ఇల్లుని రీమోడల్ చేశాము. ఎందుకంటే అక్కడ గోడ ఉండకూడదని మధ్యలో పెట్టి ఇక్కడ ఉన్న గోడని మార్చేసి అట్లా ప్రతి మ్యారేజ్కి, ఎవరో ఒకరి మ్యారేజ్కి మారుస్తూనే వచ్చాము. ఫైనల్గా నా పెళ్ళి తర్వాత ఇలా వచ్చింది. ఇంకా ఇల్లుని ఇంకెంతే ఏం మార్చము. కట్టుకుంటే కొత్త ఇల్లు కడతారు అంతే. హాల్ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి. అక్కడ ఫ్రిడ్జ్, ఉయ్యాల, చైర్సు. మా చిన్నల్లుడు పడుకొని ఉన్నాడు. టీవీ ఇక్కడ ఉంటుంది ఇటు సైడు. ఒకసారి మొత్తం అక్కడి నుంచి చూపించావా. ఇది ఒక బెడ్రూమ్ లాగా. లోపలికి రా. ఇక్కడ ఫోటో చూశారు కదా, ఇదైతే నేనే. డ్రాయింగ్ లాగా గీపించాడు మా బాబాయ్ కొడుకు భరత్ అని. నా మ్యారేజ్ గిఫ్ట్గా ఇచ్చాడు. థ్యాంక్ యూ భరత్. ఇది బెడ్రూమ్లోకి వస్తే ఇలా ఉంటుంది. ఈ బెడ్రూమ్స్ లాగా అనుకుంటే ఇక్కడ లోపల రెండు రూములు ఉంటాయన్నమాట. ఇప్పుడు వాళ్ళకైతే ఇలా ఉండవు, ఈ ఓల్డ్ హౌస్ కాబట్టి అలా ఉంటుంది. ఇది ఈ రూమ్ అయితే ఇలా ఉంటుంది. పూజ గది ఇలా ఉంటుంది. పూజ అయితే చేయలేదు ఎందుకంటే ఇంట్లో కుదరదు కాబట్టి, చాలామంది ఉన్నాం కాబట్టి. అది పూజ గది అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు మా అక్కల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. మా చిన్నప్పటి విషయాలు తొందరగానే చెప్పేస్తా. చిన్న చిన్నవి ఉన్నాయి నా గురించి కానీ వాళ్ళ గురించి కానీ ఒకసారి మాట్లాడుకుందాం. అవి ఇవి మా పెద్దక్క అని చెప్పా కదా, అందరికన్నా హాయ్ హాయ్ అంట ధైర్యం వచ్చింది. చేపల పులుసు చేసింది మా అక్కే. అందరికీ పెద్దలాగా ఆమె బాటలో నడిస్తే అందరూ ఆ బాటలో నడవాలన్నమాట. ఆమె ఏం చెప్తే దానికి ఎదురైతే ఎవ్వరు చెప్పరు. ఈమె సెకండ్ అక్క, మంచి అక్క, మూడో అక్క, అక్కే. ఈమె కూడా చిన్న మదర్ లాగా. ఈమె అక్క ఫ్రెండ్ అంటే
ఫ్రెండ్స్ కి అమ్మకి తేడా ఉంటది కదా అంటే లైక్ ఎలా అంటే క్లోజ్నెస్ ఎక్కువ ఉంటదన్నమాట అది రీజన్ ఇంకా ఏదో చెప్పాలనుకున్నాను అందరికి అర్థం అంటే అది వీళ్ళందరి దగ్గర నేను వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత 2 ఇయర్స్ 3 ఇయర్స్ అలా ఉన్నాను మా అక్క దగ్గర పెద్ద అక్క దగ్గర 7 ఇయర్స్ ఉండి చదువుకున్నాను రెండో అక్క దగ్గర 2 ఇయర్స్ ఉండి చదువుకున్నాను ఈ అక్క దగ్గర 1 ఇయర్ ఉన్నాను అంటే ఈ అక్క దగ్గర ఉన్న టైం లో వీళ్ళు నెల్లూరులో ఉన్నారు అక్కడ అలా ఉన్నాను అందరి ఫ్యామిలీలో నేను ఒక దానిలాగా వాళ్ళ చిల్డ్రన్ లాగా ఉన్నాను ఎందుకంటే మా బావాలందరం ఏమనేవాళ్ళంటే ఎవరన్నా వచ్చి మీ డాడీని విలువమ్మ అనేవాళ్ళు అందరు డాడీలే బావలు మొత్తం డాడీలే నాకు వీళ్ళ వీళ్ళ హస్బెండ్ డాడీ వీళ్ళ హస్బెండ్ డాడీ వాళ్ళ హస్బెండ్ డాడీ నాకు అందరు డాడీలే అది సంగతి మా రెండక్క ఒక మాట చెప్తుంది నా గురించి చెప్పక్క చిన్నప్పుడు 3 ఇయర్స్ 4 ఇయర్స్ పాపప్పుడు తీసుకొచ్చుకొని బెడ్ మీద నుంచి నేను పండేసుకునేదాన్ని నైట్ అర్ధరాత్రి కడిపి వెళ్ళి అమ్మ దగ్గర పడుకునేది ఒకసారి కాలు కట్టేసావు గాని అది రోజు ఏం చేశానంటే రోజు అలాగని వెళ్ళిపోతుందని తాడు పెట్టి మంచానికి కట్టేసాను ఆయన దూడ తీసుకొని వెళ్ళిపోయింది అది మా అమ్మ దగ్గర మాత్రమే పడుకునేదాన్ని అది మా మూడో అక్క బాగా కొట్టుకునే వాళ్ళం జుట్టు జుట్టు పీక్కొని బాగా కొట్టుకునే వాళ్ళమే అలా ఉండేది మా రిలేషన్ ఎక్కువ జాడీలాట బాగా కష్ట ఆడుకునే వాళ్ళమే ఇప్పుడు నాగలక్ష్మితో ఆడుతున్నాను అది రీజన్ అయితే ఇంకేముంది మా అన్నయ్య గుండు చూపించలేకపోతున్నాడు నిన్న సాటర్డే మాల్కండకి వెళ్ళి గుండు చేయించుకొని వచ్చారు మా నాన్న మా తాత మా అన్న అల్లుడు ఇట్రా సబ్స్క్రైబర్స్కి ఏమన్నా మాట్లాడుతున్నానా ఇది మా అక్క వాళ్ళ రిలేషన్ అయితే ఎప్పుడైనా అక్క చెల్లెలు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఎలా ఉండాలంటే చిన్నప్పుడు విషయాలు ఇప్పుడు ఒకసారి గుర్తు చేసుకోండి ఇప్పుడు నేను తప్పు చేశాను తప్పు చేశాను అనుకో వీళ్ళు సైలెంట్గా ఉండి ఆ అమ్మాయితో కాదులే అనే విధంగా ఎప్పుడు ఉండద్దు కలుపుకోబోయేతనం ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఇలా హ్యాపీగా ఉండడం వల్ల లైఫ్ చిన్నదని చెప్పాను ఇంతకుముందే ఆ చిన్న లైఫ్లో ఈ మేము పుట్టిన ఐదుగురిని కలిసి ఉంటేనే బాగుంటుంది ఆ లైఫ్ ఎవరి పాటికి ఎవరున్నా ఏం అర్థం ఉండదు ఆ లైఫ్కి అర్థమే ఉండదు సో అది మా రిలేషన్ చూపించడానికి మాత్రమే వీళ్ళందరినీ చూపిస్తున్నాను వెరీ స్ట్రాంగ్ రిలేషన్ ఎక్కడైతే ఎవరి ఫ్యామిలీలో అయితే వీళ్ళ ఫ్యామిలీలో ఎవరు ఇంట్లో అయితే బాధ కానీ సంతోషం ఉందంటే మిగతా వాళ్ళందరూ అక్కడ ఉంటారు అది సంగతి ఎక్కడ అమెరికాలో ఎక్కడున్నా సరే మీ వాళ్ళని ఎప్పుడు వదులుకోవద్దు వాళ్ళు తప్పు చేసినా మీరే పోయి మాట్లాడండి పోయేది ఏముంది కలిసిపోతాం అంతే కదా నేనేం పెద్దదాన్ని కాదు మీకు చెప్పేంత దాన్ని కాదు కానీ నాకు కొంచెం మాటలు ఎక్కువ కాబట్టి మాట్లాడుతున్నాను మా అల్లుడు మాత్రం డిస్టర్బ్ చేస్తున్నాడు వాడిని ఇంకా ఆ పెద్ద బెడ్రూమ్స్ చూసారు కదా ఇదైతే హాలు ఈ హాల్లో మా తాతయ్య మా గ్రాండ్ ఫాదర్ మా నాన్న వాళ్ళ నాన్న అంతే మా తాత చనిపోయి 8 ఇయర్స్ అయింది ఆయన లేని బాధ ఇప్పుడు కూడా ఉంది అయితే మాకైతే ఆయన ఉన్నుంటే ఇంకా ఇప్పుడు చూసి మమ్మల్ని ఆనందపడే ఉండేవాడు ఎప్పుడు మా తాత ఏమనేవాడు అంటే నేను మామూలుగానే మా క్లాసులో హైట్ ఎక్కడైనా కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ఇంకా ఇంత పెరగాలమ్మా నీ జుట్టు ఇంత పెరగాలంటాడు ఆకే అప్పుడు కూడా చాలా హెయిర్ ఎక్కువ ఉండేది అయినా కానీ అలా ఆయన కోరిక అది ఇది చూసారా మీరు ఫ్రిడ్జ్ అక్కడ కూడా అదే ఫ్రిడ్జ్ ఇక్కడ కూడా సేమ్ ఫ్రిడ్జ్ ఏం మారలా ఇది ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూము ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూము ఇవన్నీ పల్లె విలేజ్ కదా లోపల కబోర్డ్స్ ఏమి ఉండవు ఆ వస్తువులన్నీ బయటకు కనిపిస్తూ ఉంటాయి అన్నీ కొంచెం అట్లాగే ఉంటుంది ఇది ఒక బెడ్డు ఈ స్టీల్ సా అరటికెల ఉంది చూసారా అరటికెల వచ్చేసి ఆ చెట్టుకు కోసాము ఉదయము అది మాగబట్టాలి అమృతపాణి చెట్టు ఇది ఇక్కడ వచ్చేస్తే ఈ బెడ్ చూపించు బెడ్షీట్లు వేసాము ఇది మామూలుగా అందరూ వచ్చాం కాబట్టి ఇట్లా వేసేసుకున్నాము ఈజీగా ఉంటుందని అది చిన్న మంచం మామూలుగా చూపిస్తూ ఉండండి ఒకసారి అర్థమవుతుంది ఇట్లా వైర్తో కట్టారు చిన్న మంచం చిన్న పిల్లల్ని ఎవరైనా పండబెట్టచ్చు ఏం జరిగిందంటే ఎక్కువ నేను దాని మీద వెళ్ళి పడుకునేదాన్ని ఎందుకంటే బెడ్షీట్లు వేస్తారు కదా మెత్తగా ఉంటుంది అని అని ఒకరోజు అలాగే ఏం జరిగిందంటే నేను మామూలుగా బయట పడుకునేదాన్ని కదా నేను ఎర్లీగా పడుకునేసా చిన్న అమ్మాయిని కాబట్టి అప్పుడు పడుకున్న తర్వాత నన్ను లేపారు లేపిన తర్వాత నేనేం లేపిన తర్వాత వెంటనే వచ్చి లోపలికి వచ్చి పడుకు దీని మీద పడుకొని ఉన్నా నా పైన బెడ్షీట్ పడింది అది మా అక్కే వేసింది తెలియక వేసేసింది
నేను కనపడలేదని ఊరు మొత్తం ఎత్తిగినరా సామా. లాస్ట్కి మళ్ళీ మా అక్కే వచ్చి నా పైన బెడ్షీట్ తీస్తే అప్పుడు కనపడ్డా నేను. ఇంట్లోనే ఉంది మా పిల్లని అంతా ఎత్తుగారు. ఓ ఊరు మొత్తం ఎత్తుకొచ్చి ఈ పిల్ల ఎక్కడికో వెళ్ళిపోయింది, ఏమైందో నా బిడ్డ అని మా అమ్మ మా నాన్న అందరూ హడావుడి భయపడ్డారు, బాధపడ్డారు. కానీ ఫైనల్గా మంచం మీదే ఉన్నా. ఇది సంగతి. ఇది వచ్చేసి స్టోర్ రూము. మాకు పండతాయి కదా ఒడ్లు అలాంటివి ఉంటాయి కొన్ని కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్, టీవీలు చైర్స్ అట్లా ఉంటాయి. ఇది కూడా ఒకసారి చూడండి ఏమైందిలే. కూలరు ఎక్స్ట్రా ఐటమ్స్ ఏ టైంలో కావాలో అవి ఈ పెట్టి చూపించు భరత్. ఇది మా తాతయ్య రంగోణికి వెళ్ళి అప్పుడు తెచ్చాడు. మా తాత దీంట్లో మాత్రమే డబ్బులు పెట్టేవాడు. ఇలా ఉంటుంది రంగోణ పెట్టి. ఏం పెట్టి బా తాత అంటే రంగోన్ పెట్టి అనే అనేవాడు. దీనికి పేరు అదే రంగోన్ పెట్టి అని అని అంటాము. మా అమ్మ ఇప్పుడు మా అమ్మ కూడా దీంట్లోనే పెట్టుకుంటుంది డబ్బులు. దొంగలు వచ్చే వాళ్ళు ఎవరు రాబాకండి మళ్ళీ నన్ను అంటుంది మా అమ్మ. అది సంగతి. ఇప్పుడు ఒకసారి అయితే మా వాళ్ళని చూపిస్తాను. ఫోటోలో ఆర్డర్ చూశారు కదా ఎలా నిలబడ్డామో. ఆ ఫోటోల హైట్ ప్రకారం ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్. కానీ మా అక్క చేసి ఆడ హైట్ లెవెల్గానే వచ్చింది మా ఏజ్ ప్రకారం. ఇక్కడైతే హైట్ మిస్ అయింది, రివర్స్ అయినట్టుంది. ఫోటో ఏమైనా తిరగబడినట్టు అయిపోయింది. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫైనల్లీ మీ. ఇది మా అక్క చెల్లెలు మేము ఐదుగురు. మీ మా అన్న, మా అక్క, మా అందరికీ అమ్మలాగా అనమాట. మా అమ్మకి చెప్పుకోలేని ఆమెకు చెప్తామో ఆమె దేరొస్తుంది. చిన్న జోకు అంటే గొర్రె ఎటు వెళ్తే మిగతా గొర్రెలు అటు వెళ్తాయి అంటారు కదా, ఆమె పెద్ద గొర్రె అనమాట. ఈ చిన్న గొర్రెలు అటు వెళ్తాయి. ఏమ రెండో అక్క గారు అన్నిటికీ ఏడ్ చేస్తుంది పాపం. అమాయకురాలు అని అనుకుంటాము, అమాయకురాలే. థర్డ్ వన్ ఈ పిచ్చి పిచ్చి అమాయకురాలు అందరిని గుడ్డిగా నమ్మేస్తుంది. మా నాన్న ఎంత నమ్మేస్తాడు, ఈ పిల్ల కూడా అంతే. ఈ పిల్ల అన్నాను సారీ, మా అక్కే అట్లా నమ్మేస్తుంది. మా అన్న పైకి ఎట్లా కనిపిస్తాడంటే గంభీరంగా ఉన్నట్టు ఏమో అన్నట్టు అనిపిస్తుంది. కానీ లోపల బాగానే ఉంది, మంచోడు, మంచి వ్యక్తి మా అన్నయ్య. ఇంకా మా గురించి చెప్పాలి కొన్ని. ఇవన్నీ చెప్తుంటే చిన్నప్పుడు ఎన్ని గుర్తొస్తూ ఉన్నాయి. ఇది ఇప్పుడైతే ఈ రూమ్స్ అన్నీ, ఆ రూమ్స్, హాలు అంతా చూసేసాము. బయట ఎలా ఉంటుందో కూడా చూసేసాము. ఇక్కడైతే వాషింగ్ మిషన్ సెట్ చేసుకున్నాం. చూపించావా, ఇక్కడ వాషింగ్ మిషన్ సెట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మా వంటగది. మా వంటగదిని ఎన్నిసార్లు మార్చారో చెప్పలేను. ఇంకా ప్రతి అప్పుడు ఎన్ని టైమ్స్ మార్చారు నాకు కరెక్ట్ గుర్తులేదు. కానీ రీమోడల్ చేస్తానే వచ్చాము. ఫైనల్గా అయితే ఇట్టు ఉంది. ఇదే ఇంకా లాస్ట్ చెప్పాను కదా ఇందాక, ఇంక దీన్ని మార్చేది లేదు. అది ఈ ఇంటి కోడళ్ళు వీళ్ళు. మా అమ్మ కూడా కోడలే. మా అమ్మకు వచ్చిన కోడళ్ళు కోడలే కాబట్టి ఈ ఇంటికి వీళ్ళిద్దరు అత్తలు కోడళ్ళు. వీళ్ళిద్దరు రిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు ఎవరైనా. ఈ రోజుకి ఇంతవరకు గొడవ లేదు. ఎన్ని ఇయర్స్ అయిందండి తప్పు పెళ్ళయ్యి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అయింది. కొంచెం పెద్దగా మాట్లాడి, వినపడదు వాళ్ళకి. 5 సంవత్సరాలు అయింది. మాతో కూడా చాలా జోయల్గా ఫ్రీగా ఉంటుంది. మేము ఏదన్నా చెప్పినా కానీ ఓకే అని అంటుంది. అలాంటి వదిన దొరకడం మా అదృష్టము. అలాంటి కోడలు దొరకడం ఏం అదృష్టము. ఆ కోడలికి ఇలాంటి అత్త దొరకడం ఇంకా అదృష్టము. అది సంగతి. మీ ఇద్దరు ఎలా ఉంటారు ఒకసారి ఒక మాటలో చెప్పండి వాళ్ళకి రిలేషన్. మమ్మీ మేము బాగానే ఉంటాము. బాగానే ఉంటావు మా నీకు మీకు మాత్రమే తెలుసు, వాళ్ళకి తెలియదు కదా. మేమిద్దరం ఎలా ఉంటాం, 5 సంవత్సరాలైనా మా ఇద్దరికి ఇంతవరకు తగాదు రాలేదు. దానికి కారణం ఏమిటంటే మా ఆయన నాకు పెళ్ళైన కొత్తలోనే ఏం చెప్పారంటే కుటుంబం నీ వల్ల ఎప్పుడు డిస్టర్బ్ కాకూడదు అని చెప్పాడు. నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది. ఏమని అత్త మామ పెళ్ళైనాక అమ్మ నాన్న కావాలి, వదిన ఆడదొడుచుడు అక్క చెల్లెళ్ళు అయితే అసలు సమస్యలే రావు కదా అని మా హస్బెండ్ చెప్పాడు. నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది. అలాగే అందరి హస్బెండ్స్ కూడా అలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మా ఇద్దరికైతే అసలుకి ఎప్పుడు తగాదు రాదు కూడా ముందు అని చెప్తున్నాను. మాట ఒక వ్యాలిడ్ పాయింట్ రేస్ చేసింది మా వదిన. ఏంది హస్బెండ్ చెప్పాడు అని. ఎప్పుడైనా ఒక అమ్మాయిని చేసుకునేటప్పుడు మన ఇంట్లో పరిస్థితుల గురించి ఆ అమ్మాయికి అవగాహన చేయాలి. ఎందుకంటే ఆ అమ్మాయికి తెలియదు. ఫస్ట్ వస్తుంది మన ఇంటికి, ఆ అమ్మాయికి నచ్చినట్టు ఉంటుంది. మనం చెప్పేదాన్ని బట్టి ఆ అమ్మాయి నడుచుకుంటుంది.
మా అన్న వాలిడ్ పాయింట్ రేస్ చేయడం వల్ల మా వదిన ఈ రోజు అంత ఆనందంగా ఉంది. మేమందరం ఎప్పుడు వస్తామా, ఎప్పుడు చేసుకోండి అన్నమా, అరిసెలు చేసుకుందామా, వదిన రాండి, మా అక్కలు అంటది వదిన రాండి అరిసెలు చేసుకుందాము, మణుగుళ్ళు చేసుకుందాం, చెక్కలు చేసుకుందాం అని అంటది. ఈ రిలేషన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ఖచ్చితంగా అవుతుంది. మీరు కూడా కొంచెం ట్రై చేయండి. రిలేషన్ ఏముంది, పోయే ఇంత చిన్న ప్రాణానికి మనం గొడవలు పెట్టుకొని వదిలేసుకునేదాకా తెచ్చుకోవద్దు. అత్తలు గొడవలైనా ఎవరైనా నలుగురుంటే హెల్ప్ అవుతుంది, కానీ ఏమి ఎక్కువ అవుతుంది. కాకపోతే ఖర్చులు ఎక్కువ అవుతాయి, ఖర్చులు తగ్గట్టు సంపాదిస్తారు కదా. నలుగురుంటే నలుగురు సంపాదిస్తారు కదా, ఏదో ఒక రూపం. ఎవరు ఖాళీగా కూర్చొనైనా అయితే తినరు. దేవుడు మాకు ఇచ్చిన వరం ఏంటంటే మా అక్క చెల్లెల రిలేషన్ కానీ స్ట్రాంగ్గా ఉండడం, మా వదిన మంచిది రావడం, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ బాగుండడం, ఇదే మెయిన్ రీజన్ మా ఫ్యామిలీ రన్ అవ్వడానికి కారణం. మీరు కూడా ఇలాగే ఉండండి, హ్యాపీగా సంతోషంగా ఉండండి. ఒకసారి మా అక్కలను కూడా చూపిస్తాను. ఇందాక ఫోటో చూశారు కదా, వాళ్ళ గురించి మేము ఎలా ఉంటాం, మా రిలేషన్ ఏంటి అది కూడా చూపిస్తాము. ఒకసారి చూడండి. ఇప్పుడు మా తోటను ఒకసారి చూసేద్దాము, రండి. ఇవైతే అరటి చెట్లు చాలా ఉన్నాయి, 100 పైన ఉంటాయేమో. ఇది అమృతపాణి చెట్టు, ఇది కూర అరటి చెట్టు. మా అమ్మ ఇవి పూల చెట్లన్నీ వేసింది. ఈ ఊరిలో పిల్లకాయలు అందరూ పూలు కోసుకొని బాగా వెళ్తారు. ఇవి అయితే మా అమ్మ వాళ్ళు బాగా అంత ఏం పెట్టుకోరు, పిల్లలకి ఇచ్చేస్తారు. మిరప చెట్లు అవి వేసింది. సీతాఫలం చెట్టు ఇది, పెచ్చ పెచ్చ కాసదబ్బా ఈ చెట్టు మాత్రం, కానీ కోతులు తినేస్తాయి. అది మిరప చెట్లు, తోటకూర, విరజాజుల చెట్టు, జామ చెట్టు. జామ చెట్టుకి కాకర చెట్టు అల్లిచ్చింది, ఎందుకంటే జామ చెట్టు కోతులు అన్నీ తినేస్తున్నాయని చెప్పి కట్ చేశాడు మా నాన్న. సో దానికి కాకర చెట్టు నల్లిచ్చింది. ఇక్కడ పోవడానికి లేదు, మా అన్న ఇందాకే మునగ చెట్టు కొట్టేశారు, ఎందుకంటే పురుగు వస్తుందని చెప్పి. ఇప్పుడే అందరు ఏరుకొమ్మయ్యారు కూర చేసుకోవడానికి. అక్కడ మల్లి చెట్టు, దొండ చెట్టు, కాకర చెట్టు. కొంచెం ఫాస్ట్గానే లాగించా వీడియో. దానిమ్మ చెట్టు అట్లా ఉన్నాయి, ఇవన్నీ చెట్లు. ఇవైతే ఒకసారి అరటికెలలు కూడా చూపించు. నైట్ చీకటి అయిపోతుంది కదా, పిల్లకాయలు బీభత్సంగా బయట ఆడుతూ ఉన్నారు. ఒకసారి అటు చూపించు. పనికెళ్ళి వచ్చేవాళ్ళు, అందరు జనాలు అందరు ఇళ్ళకి వచ్చేస్తున్నారు. ఇప్పుడే ట్రాక్టర్ దింపేసి వెళ్ళింది కొంతమందిని. ఇదో పిల్లకాయలు అందరు కబడ్డీలు, ఖోఖోలు, ఉప్పాట్లు ఆడుకుంటూ ఉన్నారు. మేము కూడా ఆడతాము, మా అక్క వాళ్ళు, మా అన్న, మా బావ వాళ్ళు అందరివి. కానీ ఈసారి ఆడలేదు, ఎందుకంటే ఫుల్ వర్క్ పనులు ఉన్నాయి కాబట్టి అందరికీ చాలల్లో. కానీ ఇప్పుడైతే మా అక్క వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. వీళ్ళు మా అమ్మ నాన్న, మా నాన్న, మా అమ్మ. మామల్ని చదివించడానికి కానీ పెళ్ళిళ్ళు చేయడానికి కానీ చాలా కష్టపడ్డారు వ్యవసాయము. మా నాన్న మా తాతకి చేసి పెట్టాడు, మా అన్నకి చేసి పెట్టాడు, మా అల్లుడు, అల్లుడు మీన్స్ మా నాన్న మనవడు అనమాట, వాడికి కూడా చేసి పెడుతున్నాడు వ్యవసాయము. అంటే వాళ్ళందరూ తిని కూర్చున్నారని కాదు, ఈయన ఎక్కువ కష్టం చేశాడు అని. వ్యవసాయం కానీ ట్రాక్టర్తో దున్నడము అవన్నీ చేయడం అంటే చాలా కష్టము, అలా చేశారు. వీళ్ళ వల్లే ఏదైనా ఇదంతా జరగడానికి కారణము. ఇప్పుడు మా నాన్నమ్మని చూపిద్దాము. మా నాన్నమ్మ కూడా చాలా కష్టపడి పనిచేసింది, నీళ్లు కట్టడం కానీ చెట్లకి. 87 ఇయర్స్ ఏమో ఇప్పుడు. మినప్పప్పు పచ్చడి చేపించాము ఏమతో, ఒకసారి ఆ వీడియో చూడండి. అది మా పిల్లలు ఉన్నారు, మా అశోక్, అశోక్, అశు అని అంటున్నాను కదా, అశు వచ్చేసి వీడే. మీరు నా కొడుకు అనుకోరు, నా అన్న అనుకుంటారు. అన్నే, నేను కూడా అట్లాగే పిలుచుకుంటా ఉంటాము. రాఖీ పండుగ వస్తే రాఖీకి కూడా కడతాయి, ఎందుకంటే వీడికి అక్క చెల్లెలు ఎవరు లేరని నేనే అన్ని వీడికి. అది అదిగో మా కొడుకు, చిన్న కొడుకు ఇక్కడ ఉన్నారు. పిల్లలందరూ ఆడుకొని పోయినట్టున్నారు. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఇవి మా వీడియోస్ అన్నీ న్యాచురల్గా ఇలాగే ఉంటాయి, ఎడిటింగ్లు కటింగ్లు ఏమి ఉండవు, ఎలా అయితే తీసామో అలాగే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.